ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు గనుక ఆయన ఏం చేస్తున్నాడు? మనలను క్షమించాడు, క్షమిస్తున్నాడు. నువ్వు నిజంగా యెహోవా యొక్క క్షమాపణ పొందుకున్నట్లయితే నువ్వు కూడా నీ ప్రక్కన ఉన్నటువంటి వారిని క్షమిస్తావు. అలా ఒకరి ఎడల ఒకరు మనం దయను చూపిస్తే జరిగేదేమిటి? మీరు ఒకరిని ఒకరు క్షమిస్తారు. మనం క్షమించబడ్డాము అంటే దేవుడు మన పట్ల దయ చూపించాడు, కనికరం చూపించాడు. లేకపోతే మనం శిక్షించబడవలసి ఉంది. చేసిన తప్పులను బట్టి శిక్షించబడవలసిన మనలను దేవుడు శిక్షించకుండా ఆ శిక్ష నుంచి తప్పించాడు అంటే అది ఆయన కనికరం, అది ఆయన దయ, అది ఆయన జాలి. జాలి పడ్డాడు కాబట్టి, కనికర పడ్డాడు కాబట్టి దయ చూపించి మనల్ని క్షమించాడు. మరి దేవుడు మనల్ని అంతగా క్షమిస్తే నువ్వెందుకు క్షమించావు? నువ్వెందుకు కనికరం చూపించావు? నువ్వెందుకు దయను చూపించావు? ఒక ముష్టివాడు అడుక్కుంటున్నాడు, బక్క చిక్కిపోయి ఉన్నాడు, ఒక 70 సంవత్సరాలు ఉంటాయేమో. అటువంటి వాడు అడుక్కుంటే ఆ పేదవాడిని చూసిన ఒక వ్యక్తి ఇట్రావయ్యా అని పిలిచాడు. ఆ ముష్టివాడు వచ్చాడు, ఎడు కూర్చో అని అంటే కూర్చున్నాడు. పాపం గుమ్మం బయట కూర్చున్నాడు. గబగబ లోపలికి వెళ్ళి ప్లేట్ నిండా అన్నం పెట్టుకొని కూర పట్టుకొని తీసుకొచ్చి ప్లేట్ ముందు పెట్టి తినయ్యా అని చెప్పంటే, ఇప్పుడు ఆ ముష్టివాడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అయ్యా థ్యాంక్స్ అయ్యా అని చెప్పాలి, లేదా దండం పెట్టాలి. ఆ ముష్టివాడు ఏం మాట్లాడుకున్న గబుక్కుని ప్లేట్ లాగేసుకుని గబగబా గబగబా అన్నం తినేస్తూ తినేస్తూ మొత్తం ప్లేట్ అంతా కూడా కడగకుండానే కడిగేశాడండి. వాడు మొత్తం ప్లేట్ని 4 కడిగేశాడు. కడిగేసిన తర్వాత అది అక్కడ పెట్టితే వీడికి బీపీ వచ్చేసిందండి. ఓ దుర్మార్గుడా, ప్లేట్ నిండా అన్నం పెట్టా, కూర వేసుకొచ్చి పట్టుకొచ్చి నీకు ఇస్తే కనీసం నన్ను చూసి థ్యాంక్స్ చెప్పింది లేదు. ఓన్ని నాకు చెప్పవద్దు, చెప్పలే, కనీసం దేవుడికన్నా నువ్వు థ్యాంక్స్ చెప్పాలిగా. దేవుడికి థ్యాంక్స్ చెప్పలా, కనీసం దేవుని సన్నిధిలో భోజనం చేసేటప్పుడన్నా ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి స్తుతించలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబుల్ సెలవిస్తుంది, యెహోవా సెలవు లేకుండా భోజనము చేయగలిగిన వాడు ఈ లోకంలో ఎవడు? ప్రతిరోజు నువ్వు భోజనం చేస్తున్నావు అంటే కారణం తెలుసా? అది దేవుని యొక్క కనికరము, దయ, దాక్షిణ్యము. ప్రతిరోజు భోజనం చేస్తున్న నువ్వు దయను పొందుకుంటున్నావు, కనికరం పొందుకుంటున్నావు. కనికరం చూపిన దేవుడికి కృతజ్ఞతలు తెలియించాలిగా, చెల్లించాలిగా. వినండి, ఆ ముష్టివాడు గబగబా భోజనం చేసి ప్లేట్ అక్కడ పెట్టేసరికి ఆ ఇంట్లోని యజమానికి భలే కోపం వచ్చి, రే దుర్మార్గుడా, ప్లేట్ నిన్న అన్నం పెట్టి నీ కూర వేసి పెడితే కనీసం కృతజ్ఞత లేదురా నీకు? నాకు కనీసం కృతజ్ఞత భావాన్ని తెలియచేయకపోయి దేవుడి కన్నా నువ్వు కృతజ్ఞత భావం కలిగి ఆయనకన్నా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి కదరా. ఇంకొకసారి నా గడపెక్కను చూడు, ఏం చేస్తాను, పోయిక నుంచి తరిమేశాడండి. తరిమేసిన తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ భక్తుడు బైబుల్ తెరిచాడు. బైబుల్ తెరిచిన తర్వాత తన మదిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? 70 సంవత్సరాలుగా వాడు నన్ను గుర్తించకపోయినా, నన్ను పట్టించుకోకపోయినా వాడిని ఇంకా నేను ప్రేమిస్తూనే ఉన్నానే. ఒక పూట అన్నం పెట్టి ఆ అన్నం పెట్టిన దానికి కృతజ్ఞతా భావాన్ని తెలియచేయకపోతే వాడిని తరిమి పడేసావుగా. నిన్ను నేను ఎంతకాలం భరించావు తెలుసా? నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు నీకు తెలుసా? 55 సంవత్సరాలు అప్పుడు ప్రభువా. మరి 55 సంవత్సరాలు నేను భరించలేదా? 55 సంవత్సరాలు నువ్వు ఎప్పుడైనా నాకు థ్యాంక్స్ చెప్పావా? చెప్పలేదు ప్రభువా. 55 సంవత్సరాలు నువ్వు భోజనం చేసావా? చేశాను ప్రభువా. ప్రతిరోజు చేశాను ప్రభువా. మరి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పావా? చెప్పలేదు ప్రభు. 55 సంవత్సరాలు నిన్ను భరించానే, ఒక్క పూట వాడిని భరించలేకపోయా. ఉన్నారా ఈరోజు మన మధ్య? నువ్వు రక్షించబడేంత వరకు దేవుడు నిన్ను భరించలేదా? నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేంత వరకు దేవుడు నిన్ను సహించలేదా? నీ అల్లరి జీవితాన్ని, నీ చిల్లరి జీవితాన్ని దేవుడు భరించలేదా? సహోదరి అడుగుతున్నా, సహోదరుడు అడుగుతున్నా, 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా దేవుడు మనల్ని భరించాడో? మనం వేసిన ప్రతి వేషాన్ని చూశాడు, చేసిన ప్రతి మోసాన్ని చూశాడు, భరించాడు. 3 సంవత్సరాలైంది పెళ్ళయ్యి. ఈ 3 సంవత్సరాలు కాస్తో కోస్తో నీ భార్యలో కాస్త బలహీనత ఉంటే భరించలేకపోతున్నావే, నీ భర్తలో కొంచెం బలహీనత ఉంటే భరించలేకపోతున్నావే. మరి నిన్ను దేవుడు 25 సంవత్సరాలు భరించాడే, 30 సంవత్సరాలు భరించాడే, నీ భార్యను భరించలేకపోతున్నావు, నీ భర్తను భరించలేకపోతున్నావు,
నీ బిడ్డలను భరించలేకపోతున్నావు, నోటికే మాట వస్తే ఆ మాట అనేస్తున్నావు, అడుగుతున్నావు, నువ్వు నిజంగా క్షమించబడ్డావా? నువ్వు క్షమించబడినట్లయితే బైబిల్ సెలవిస్తుంది నువ్వు ఇతరులను క్షమిస్తావు. ఇతరులను క్షమించాలి అంటే మొదటిగా నీలో ఏముండాలి? దయ. ఆ దయ ఏం చేస్తుంది? నేను దయను పొందుకున్నాను కాబట్టి క్షమించబడ్డాననే భావన కలిగిస్తుంది, ఎదుటివాడిని క్షమించే విధంగా చేస్తుంది. ఈరోజు మనలో చాలామంది క్షమించలేకపోతున్నారు. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నా, క్రియల ద్వారా గాయపరిచిన, ఏ సందర్భంలోనైనా నిందించిన, అది జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. అవకాశం దొరికిన ప్రతిసారి మనలో ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని కోపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాం, అడుగుతున్నా. అది నీ ఆత్మీయత అయినట్లయితే నువ్వు క్షమించబడలేదు. నన్ను ఆయన క్షమించాడు కాబట్టి, ఆ క్షమాపణ యొక్క విలువేమిటో నేను అనుభవించాను కాబట్టి ఇప్పుడు నా ఎదుట తప్పు చేసిన వారు కానీ, గాయపరిచిన వారు కానీ, బాధ పెట్టిన వారు కానీ కనిపించినప్పుడు మనస్ఫూర్తిగా క్షమించగలుగుతున్నాను. కారణం తెలుసా? అది నా గొప్పతనం కాదు, నన్ను క్షమించిన నా ప్రభు యొక్క గొప్పతనం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఒకరితో ఒకరు దయ కలిగి ప్రవర్తించాలి. అలా మేము మా జీవితంలో మేము ఎక్కడున్నప్పటికీ దయను, కనికరమును, సహాయాన్ని, మేలును క్రియల్లో చూపిస్తే, అది మా జీవిత విధానంగా మారితే నాయన మా పట్టణము మారిపోతుంది. అటు అద్భుతమైనటువంటి ఆత్మీయత మా అందరికీ ఇవ్వండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.